नमस्ते वेलकम टू राज न्यूज नेनु राजेश्वरी निन्ना चदलवाड़ श्रीनिवासराव कामेंट्स पैना चित्र परिश्रमलो चर्च नडुस्तोंदे टालीवुड को एलएलपी कैंसर पट्टुकुंदी इदी भविष्यत्लो प्रमादकरंगा मारबोतोंदी अंटू आयन कामेंट्स चेशारु फिल्म नगर लो सरिकोत्त चित्रालु बयटपडुतुन्नायि चित्रसीमलो बड़ाबाबुल राजकीय नडुस्तोंदी अंटू आयन कामेंट्स चेशारु लायल्टी लिमिटेड प्रोड्यूसर्स पेरुतो ग्रूपुलु एर्पडुतुन्नायि దీని వల్ల చిన్న నిర్మాతల భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది చిన్న సినిమాలు అనేవి ఇక ఉండవు కళామ తల్లి కన్నీళ్లు పెడుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు చదలవాడ శ్రీనివాసరావు తన సొంత సినిమా మా నాన్న నక్సలైట్ ప్రెస్ మీట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు సో ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా ఎల్ఎల్పికి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఒక నిర్మాత ఇంకొక నిర్మాతకు ఒక సినిమా రిలీజ్ చేసే విషయంలో కమిషన్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు పెద్ద నిర్మాతల తీరు పైన చిన్న నిర్మాతలు చాలా మంది గుర్రుగా ఉన్నారు ఆ నలుగురు చేతుల్లోనే చిత్ర పరిశ్రమ బందీగా ఉంది అంటూ కూడా వాపోయారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి వరకు వెళ్ళాల్సిన అవసరమే ఉంది చిత్రసీమకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే గనుక ఫిల్మ్ ఛాంబర్లోనో లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్లోనో తెలుసుకుంటే సరిపోతుంది దానికి పెద్ద పెద్ద హెలికాప్టర్లు వేసుకొని పక్క రాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు సో చిన్న సినిమాలు తీస్తూ చిన్న నిర్మాతలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని అనుకుంటే ఆ చిన్న సినిమాలు నిర్మించిన తర్వాత కూడా భారీగా కమిషన్లు ఇవ్వగలిగే పరిస్థితి నిజంగా చిత్రసీమలో ఉందా మరి ఫిల్మ్ ఫెడరేషన్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఇలా ఎల్ఎల్పి కమిషన్ అడుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఈ సమస్య పట్ల ఏం చేస్తున్నట్లు అని కూడా ఆయన ప్రశ్నించారు ఇక చిత్ర పరిశ్రమను కాపాడేందుకు కొంతమంది పెద్ద హీరోలు ప్రయత్నాలు చేయొచ్చు కదా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అందుకే ఎల్ఎల్పి విషయంలో మొత్తానికైతే చిన్న నిర్మాతలు గుర్రుగానే ఉన్నారు కొన్ని గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి చిన్న నిర్మాతలు ఇలాగే కొనసాగితే కనుక నక్సలైట్లుగా మారుతారంటూ కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యత చేశారు దీనిపైన మనం చర్చ కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు అలాగే సినీ క్రిటిక్స్ దీని నుంచి లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారు పాల్గొంటున్నారు సినీ నిర్మాత విశ్లేషకులు నమస్తే చిట్టిబాబు గారు ఎస్ చిట్టిబాబు గారు చెప్పండి ఎస్ ఇంకా కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సినీ నిర్మాత అండ్ దర్శకులు ఎస్ జగదీశ్వర రెడ్డి గారు నమస్తే అండి మొత్తానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి అయితే గత స్ట్రైక్ జరిగింది కొన్ని సమస్యలకు సంబంధించి గతంలో కూడా చాలాసార్లు చిన్న నిర్మాతలు తమకు అన్యాయం జరుగుతోందంటూ తమ ఆవేదన వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు ఆ తర్వాత చాలామంది పెద్ద నిర్మాతలు కూడా వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రీకామెంట్ కూడా చేయడం జరిగింది సో సినీ పరిశ్రమకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి చర్చించుకోవాలంటే ఇది పెద్ద మహాభారతంలా ఉంటుందని చెప్పేసి చాలామంది సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సభాసాక్షిగానో లేకపోతే ఒక వేదిక దొరికినప్పుడు తమ సమస్యలను ఇలా వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు అసలు సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది చిన్న నిర్మాతల ఆవేదన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ఫస్ట్ చిట్టిబాబు గారు ముందుగా మీరే చెప్పండి మొన్న కొన్ని సమస్యల గురించి చర్చించాం సినీ పరిశ్రమ ఇప్పుడు చిన్న నిర్మాతలకు వచ్చిన సమస్యలు ఒక 1 నిమిషం నాకు టైం కావాలి వాళ్ళతో మొదలెట్టమ్మా నేను చిన్న రెండు సంతకాలు ఓకే ఓకే జగదీశ్వర రెడ్డి గారు చెప్పండి చెప్పండి సార్ చిన్న నిర్మాతలు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి ఎందుకు చదలవాడ శ్రీనివాస్ గారు ఇంతలా కామెంట్స్ చేయాల్సిన అవసరం వచ్చింది చిన్న నిర్మాతలు సమస్యలు అంటే సో మెనీ ఫిల్మ్స్ ఎక్కువ తీస్తున్నారు ఇప్పుడు డిజిటల్ యుగం ఎక్కువైపోయిన తర్వాత ఎక్కడ పట్టినా సినిమాలు చిన్న చిన్న సినిమాలు ఎక్కువగా తీయడం జరుగుతుంది వాళ్ళకి జనరల్ గా ఇది సమస్య అనేది చాలా రోజుల నుంచి ఉంది అంటే ఒకప్పుడు అంటే కొంచెం ఛాంబర్ వీటి యొక్క ప్రమేయం ఉండేదన్నమాట ఎందుకంటే సినిమాలు ఒకప్పుడు ఇదే సమస్య ఉంటే ఛాంబర్ అంతా కూర్చొని సినిమాలు రిలీజ్ గురించి చిన్న సినిమా ఉన్నప్పుడు పెద్ద సినిమా వేయకుండా అలా ఒక ట్రాన్సాక్షన్ అనేది ఆ కాలంలో జరిగింది ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు ఛాంబరే రెండు అయిపోయింది ఇప్పుడు ఛాంబర్ లో చిన్న నిర్మాతలే ఉంది పెద్ద నిర్మాతలే ఉంది రెండు ఎల్ఎల్పి అని ఒకటి పెట్టినట్టున్నారు వాళ్ళు అందరు కలిసి ప్రొడ్యూసర్లు అందరు కలిసి ఇక్కడ చిన్న వాళ్ళు అందరూ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎక్కువగా
ఇలా డామినేషన్ ఎక్కువ ఉంది, మనం మనల్ని ఇబ్బందికరంగా చూస్తున్నారు కాబట్టి ఎల్ఎల్పి అని ఒకటి పెట్టి దాని ద్వారానే వాళ్ళు ఈ మాటి ఈ ఎన్టీవీలో వాటిలో యాడ్లు వాళ్ళ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అటటి ఛాంబర్ రెండు అయిపోయిందమ్మా పెద్ద అంటే ఎల్ఎల్పి ఏం చేస్తుందని మీ ఆరోపణ? ఇప్పుడు మీరు కూడా ఒక నిర్మాతగా ఉన్నారు, ఎల్ఎల్పి నుంచి ఏంటి కమిషన్ ఎక్స్ట్రా అడుగుతున్నారని చెప్పేసి ఆయన శ్రీనివాసరావు గారు కామెంట్ చేశారు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎల్ఎల్పి వల్ల మీకు, చిన్న నిర్మాతలకు వస్తున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ 5వ షో వచ్చి కంపల్సరీ చిన్న సినిమాకి ఇవ్వాలని చెప్పి చెప్పి మొన్న ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 5వ షో ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు వరకు చిన్న సినిమాకి? ఎవరైనా ఇస్తున్నారా అంటే ఏమీ లేదు, అన్ని పెద్ద సినిమాలే వేసేసుకుంటున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం. 5th షో అనేది ఇప్పుడు ఆ 5వ షో కూడా ఏ ఒక పెద్ద హీరో సినిమాలే వేయటం జరుగుతుంది. దాని వల్ల కొంచెం చిన్న నిర్మాతలకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందని మేము అప్పుడు ముఖ్యమంత్రిని కూడా కోరి అది ఇది అని చెప్పి అది పెట్టించాం. 5వ షో ఉండాలా, చిన్న సినిమాకి కొంచెం ఒక స్థానం ఉండాలి కాబట్టి దాన్ని పెట్టించాము. దాన్ని ఎవరు ఆచరణలో ఎవరు థియేటర్ యజమానులు కానీ ఎవరు కూడా వాళ్ళ సైకిల్ స్టాండ్లు వాళ్ళ సమోసాలు అమ్ముకునే దానికోసం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నట్టు లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అది కాక ఈ మధ్య కోర్టులో కూడా ఈ టికెట్లు ఆన్లైన్ దాని మీద కూడా ఏదో ఆన్లైన్ టికెటింగ్ విధానం మీద కూడా ఈ కార్పొరేట్ వాళ్ళు అందరు కలిసి మల్టీప్లెక్సెస్ అండ్ వీళ్ళు కలిసి కోర్టులో కేసు వేశారు. అది స్టే మీద ఉంది అక్కడ కోర్టులో కేసు. యాక్చువల్ గా 2% ఏదో జగన్ 2% ఇంటర్నెట్ ఛార్జెస్ అండి, ఇంటర్నెట్ లో టికెట్ బుక్ చేసుకుంటే ఆన్లైన్ సర్వీస్ ఛార్జెస్ అని 2% అదే 2% రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆన్లైన్ లో టికెటింగ్ విధానం అనేది ప్రవేశపెట్టింది. అదే ఏం చేశారంటే ఇప్పుడు మనము ఈ బుక్ మై షో ఇవన్నీ ఏం చేస్తారంటే 30 రూపాయలు అంత తీస్తారు ఒక టికెట్ కి, తీసి ఇష్ట ప్రకారం చేస్తారనమాట. అది ఇది 2% అంటే ఇప్పుడు 150 రూపాయలు అంటే 3 రూపాయలు అవుతుంది, అది 30 రూపాయలు అవుతాయి. ఈ సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ గా వచ్చి పెద్ద చిన్న అని ఏం లేదు. సినిమా చిన్న సినిమా హిట్ అయితే అతను కూడా పెద్ద నిర్మాతగానే ఉంటుంది. మేము జైలు లాంటి సినిమా తీసాము, అది చెప్పుకునేదానికి చిన్న సినిమాయే కానీ మేము చిన్న సినిమాగానే రిలీజ్ చేసాము. తీసినప్పుడు అది సక్సెస్ అయిన తర్వాత దాని ఎక్స్పాన్షన్ మారిపోయింది, అది పెద్ద లెవెల్లో ఇదైపోయింది. కాబట్టి ఏంటంటే చిన్న మంచి మంచి కథ ఉంటే ఆ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ప్రేక్షకులు ఆదరించేది కథకే తప్పిస్తే మీరు అన్నట్టుగా ఎవరో బడా ప్రొడ్యూసర్స్ ఊహిస్తున్నట్టుగా పెద్ద హీరోల సినిమాలు కాదు. ఎందుకంటే ఇటీవల ఫెయిల్ అవుతున్న పెద్ద పెద్ద సినిమాలే దానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సినిమాలు ఓటీటీలో సక్సెస్ అవుతున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. సో కథ అనేదే ప్రాధాన్యత. సార్ మాట్లాడదాం. కాదు మేడం, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీరు వినాలా. ఇప్పుడు చదలవాడు శ్రీనివాసరావు గారు నిన్న ఆ నక్సలైట్ మా నాన్న నక్సలైట్ అనే దాంట్లో ఏదో చిన్న నిర్మాతలు నక్సలైట్లుగా మారాలా అని అన్నాడు. నక్సలైట్లుగా మారాలంటే ఆయన మారేవాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు నేను మాలాంటి వాళ్ళు చాలా రోజులుగా సమస్య ఈ సమస్యల మీద చాలా పోరాటాలు చేస్తే మమ్మల్ని ఛాంబర్ లోకే రానివ్వకుండా మాకు అగెనెస్ట్ గా ఓటింగ్ చేసి మేము వస్తే మేము వాళ్ళెక్కడ ప్రాతినిధ్యం కోల్పోతారనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఛాంబర్కే రానియకుండా కొన్ని సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం వాళ్ళ మీద. ఎందుకంటే ఈ థియేటర్ల లీజింగ్ అయితేమి ఆంధ్రాలో వచ్చి సో మెనీ థియేటర్స్ అన్ని కూడా ఈ ఒక 4 చేతుల్లో ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో అయితే మూనపల్లి ఇట్లా ఏషియన్ అని వాళ్ళని వీళ్ళని ఉన్నారు, ఆంధ్రాలో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళకి థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లు వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళు కావాలంటే కింద నుంచి పెద్దదాకా ఆ చిన్న సినిమాకి అవకాశం లేకుండా చేస్తారు. వాళ్ళకి నచ్చిన సినిమా చిన్న సినిమా అని అనుకోండి, దానికి కావాలంటే ప్రాతినిధ్యం ఇస్తారు. వాళ్ళు కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు, వాటిని గురించి చెప్పాల్సిందే వస్తే పెళ్లి రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నక్సలైట్లుగా మారాడా అని చెప్పిన చదలవాడ శ్రీనివాసరావు గారు నాయకత్వం వహించవచ్చు కదా, ఆయన నక్సలైట్ లీడర్ కావచ్చు కదా. ఇప్పుడు వేదికలు ఎక్కినప్పుడు మనం మాట్లాడతామండి, సమస్య మీద పోరాటం చేసి మార్గాలు కొన్ని ఉంటాయి. సమస్య మీద పోరాటం చేసే చేయాల్సిన ధర్మం అయితే
తప్పకుండా ఉంది కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నక్సలైట్లు గా మారుతారు. ఇప్పుడు నక్సలైట్ వ్యవస్థే ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఆంధ్రప్రదేశ్ 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 మాట్లాడదాం అండి. చిట్టిబాబు గారు ఇప్పుడు ఓకే అండి? చెప్పండి చెప్పండి. కొంతమంది పెద్ద నిర్మాతల చేతుల్లోనే సినీ పరిశ్రమ నలిగిపోతోంది, చిన్న నిర్మాతలు ఎప్పుడూ కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. చిట్టిబాబు గారు మీరే మాట్లాడండి. ఓకే, చిన్న సినిమా నిర్మాతలు కూడా కాదమ్మా, చిన్న సినిమా నిర్మాతలే బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. దీంట్లో ఎల్ఎల్పి ఏంటమ్మా, ఏమిటి అసలు ఇది ఎందుకు పెట్టారు, ఎవరి కోసం దేనికోసం పెట్టారు, ఏ ప్రయోజన నాశి పెట్టారు? కేవలం ఒక నిర్మాత మరొక ఆయన చెప్పిన దాంట్లో చాలా బాధాకరమే. ఒక నిర్మాత మరొక నిర్మాత కమిషన్ ఉంటే ఏంటమ్మా, ఏమిటి అసలు, ఏం విధానం అది, ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు? అంటే తినమరిగిన కోళ్ళు ఇల్లే కిక్కుసినట్టు ఏ మార్గం దొరుకుతా తినడానికి, ఎట్లా తినడానికి, ఎలా చిన్న సినిమాని చూసుకుంటానికి ఏ మార్గం కావాలని అలా వెతుకుతా ఉంటే దొరికిన ఒక మార్గం లాగా ఇది ఉందా? ఏం ఆలోచించి ఎందుకు చేస్తున్నారు? చిన్న సినిమాలు ఇంకా ఫెసిలిటీస్ వాళ్ళు నెంబర్ ఆఫ్ చిన్న సినిమాలు తీయడానికి, నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్లు రావడానికి, ఎంకరేజ్ అవ్వడానికి ఇంకా చేయాల్సింది. ఇప్పటికీ మనకు రేట్లు పెంచి చెప్పదెబ్బలు తగిలి మనకి రేట్లు పెరగడం వల్ల పెరగడం వల్ల పెద్ద సినిమాలకు రిపీట్ ఆడియన్స్ లేక మూడో రోజు తోక ముడుచుకున్న సందర్భాలు చూసి వాళ్ళ ముందు వచ్చి రేట్లు తగ్గిస్తారా? అప్పుడు ఇది ఎప్పటి నుంచో మేము అందరం పోరాడుతూ ఇలా రేట్లు పెంచి పెంచి ఎక్కడికి తీసుకెళ్తారు? చిన్న సినిమాని చూడటానికి కూడా ప్రేక్షకులు థియేటర్కి రాడే, ఈ రేట్లు పెడితే అని మేము పోటాడి చెవిన పెడతీరు పెట్టి పెట్టి ఇప్పుడు వీళ్ళకి చెప్పదెబ్బలు తగిలేటప్పటికి ఇప్పుడు మేము మామూలు రేటుకి పెడుతున్నాం, మామూలు దానికి పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది, మామూలు రేటుకి ఉన్నాయి. ఈ దీనిలో ఈ చిన్న సినిమాలు సినిమాని బతికించేది ఇండస్ట్రీని బతికి, చిన్న సినిమా చచ్చిపోతుందంటే ఇండస్ట్రీ చచ్చిపోతుందమ్మా. చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి. ఈ సోకాల్డ్ పెద్ద సినిమాలు కావు, సంవత్సరానికి 20 సినిమాలే, ఈ పెద్ద పెద్ద సినిమాలు అన్ని కలిపి 20 సినిమాలే. ఇవి ఇండస్ట్రీని బతికిస్తున్నారు. 2 లక్షల మంది కార్మికులు బతికిస్తున్నది, మిగతా 200 సినిమాలు ఆ చిన్న సినిమాలు పాపం నష్టపోతున్నాడో బాగుపడుతున్నాడో లేదో రిలీజ్ చేస్తున్నాడో లేదో కానీ వాడు సినిమా తీసేటప్పుడు మొత్తం డబ్బులు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చే షూటింగ్ చేసుకోవాలి. సినిమా అయినాక వాడు రిలీజ్ అవుతూ దాని డబ్బులు వస్తే తెలియదు, కానీ ఆ 200 మంది వీళ్ళని బతికిస్తున్నారు. కనుక ఆ బతికి ఈ ఇండస్ట్రీకి అన్నం పెట్టి బతికిస్తున్న 200 సినిమాలు ఆ చిన్న సినిమాలు బతకడానికి మార్గాలు చూడాలి. ఇంకా వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. ఇంకా మా దొరికినప్పుడల్లా వాళ్ళకి వాళ్ళకు కృషి తగిలించడం, దొరికినప్పుడల్లా వాళ్ళు ఇంకో ఇబ్బంది కలిగించడం, ఫిఫ్త్ షో అని చేసి ఇప్పటికీ వాళ్ళే వాడుకుంటున్నాం. ఎక్కడ ఇప్పుడు ఆయన నక్సలైట్లు మారిపోతా అంటే మన దాన్ని డైవర్ట్ చేయదు అంటే అదొక ఆవే ఒక బాధ, బాధకు ఎక్స్ప్రెషన్, ఆ ఎమోషన్ ఎక్స్ప్రెషన్. నక్సలైట్ అంటే గన్ను పుచ్చుకుని పరిగెడతారు సినిమా వాడు, మాకు ట్రాప్ పుచ్చుకుంటాం, కెమెరా పుచ్చుకుంటాం. సరే చిట్టిబాబు గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో సమస్యలు వస్తే ఫిల్మ్ కాదు, అక్కడ ఒక ఎమోషన్ ఆయన చెప్పింది అంటే చిన్న సినిమాలు ఇంత బాధలకు పడితే నక్సలైట్ ఎందుకు నక్సలైట్ అవుతాడు, నక్సలైట్ అనేవాడు ఎందుకు అవుతాడు అంటే పడరాని బాధలు భరించలేని బాధలు భరించి అవమానాలు భరించి కష్టాలు భరించి భరించి అవమానాలు సహించి ఓర్పు నశించి ఒక నక్సలైట్ అవుతాడు. అంతే, శాంతితో సాధించలేని హింసతో సాధించాలి అంతే. ఎస్ అహింస అయితే అలా పోరాటానికి దిగిపోతాడు, మిమ్మల్ని మీ కాళ్ళ పట్టుకుంటాడు రేపు రాబోయే రోజులు అన్న అలాంటి ఒక ఫీలింగ్ అది. ఒక ఎమోషన్ దాన్ని మనం ఆయనే చేయొచ్చు కదా, వద్దు జగదీష్ అలాంటి వద్దు, ఆ ఎమోషన్ లెట్ అస్ క్యారీ, అది ఒక ఎమోషన్ ఎక్స్ప్రెషన్ అంతే. ఓకే ఓకే. నట్టి కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, సినీ నిర్మాత. నమస్తే నట్టి కుమార్ గారు. నమస్తే నమస్తే అండి. ఎస్ నటి కుమార్ గారు చెప్పండి. చిత్ర పరిశ్రమలో ఏదో ఒక సమస్య రోజుకొకటి ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. మొన్న స్ట్రైక్ జరిగింది, అంతకు ముందు కూడా మీరు ఒక నిర్మాతగా ఉండి కూడా చిన్న నిర్మాతల భవిష్యత్ ఏంటని చెప్పేసి ప్రెస్ మీట్ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. సో ఎల్ఎల్పితో వచ్చిన నష్టం ఏంటి చిన్న నిర్మాతలకు అని చెప్పేసి కమిషన్ రూపంలో భారీగా వసూలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వీటిపై ప్రశ్నించే వాళ్ళు లేరా సినీ ఇండస్ట్రీలో? ఇప్పుడు ఇక్కడ ఒకటండి, చిన్న నిర్మాత అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు, చిన్న సినిమా నిర్మాత అనేవాడిని చంపేశారు. టికెట్ రేట్లు పెంచి లీజులు మొత్తం టోటల్గా థియేటర్లు 4-5 కబ్జాలు చేసి సినిమాలు అనేది ఓటీటీలు కొనక శాటిలైట్లు కొనక మొత్తం టోటల్గా వాష్అవుట్ చేసేసిన పరిస్థితి సినిమా చిన్న సినిమా నిర్మాతలకు అయిపోయింది. ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడినా మన ఇంకొకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా
ఎల్ఎల్పి అనేది ఎందుకు పుట్టింది అసలు ఇక్కడ కౌన్సిల్ లో ఎవరు ఉన్నారు చాంబర్ లో ఎవరు ఉన్నారు ఎల్ఎల్పి లో ఎవరు ఉన్నారు అని ముందు డిస్కషన్ చేయాలి ఎల్ఎల్పి లో సినిమా తీసే నిర్మాతలు మాత్రమే మేము ఉంటామని ఒక 28 మంది కలిపి ఎల్ఎల్పి పెట్టుకొని వాళ్ళే సినిమా యాడ్లు వాళ్ళే పేపర్ యాడ్లు వాళ్ళే పోస్టల్ యాడ్లు వాళ్ళే రోడ్డు మీద పబ్లిసిటీ యాడ్లు మొత్తం ఏ టు జెడ్ ఇస్ మొత్తం టోటల్ గా కబ్జా చేశారు వాళ్ళు 21 మంది ఎల్ఎల్పి అవ్వచ్చు ఇప్పుడు గిల్ట్ అవ్వచ్చు వాళ్ళు దాని మీద 15% కమిషన్ తీసుకుంటూ వాళ్ళకి షార్ట్ టర్మ్ లో ఒక 30 సంవత్సరాలు ఉన్న అమౌంట్ ఏది కౌన్సిల్లో వాళ్ళు షార్ట్ టర్మ్ లో ఒక సంవత్సరంలో 20-25 కోట్ల రూపాయలు జమ చేసే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ అకౌంట్ లో ఉంది అంటే సినిమా తీసే నిర్మాత ఉన్నాడు కాబట్టి సినిమా తీసేవాడు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కమిషన్లు ఇష్టమైతే చేయండి లేకపోతే మోనార్క్ పని చేస్తున్నారు దాన్ని ఎదురించడానికి లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్ లో వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వచ్చి కలుసుకుంటాము ఇద్దరిని కలుపుతాము అని అన్నారు ఇక్కడ కలుపుతామని కౌన్సిల్ ఏం చెప్పింది కలుపుతాము లేకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు కౌన్సిల్ లో ఉన్నారు టీవీ 9 అని నాట్ ఓన్లీ నేమ్స్ అందుకు చేయను కొన్ని ఛానల్స్ అన్ని కూడా మేము మొత్తం అన్ని మేమే తీసుకొస్తాం కౌన్సిల్ త్రూ అన్నారు కౌన్సిల్ త్రూ ఇప్పటికి 4వ సంవత్సరం వచ్చేస్తుంది మూడు దాటింది కానీ ఇప్పటికి వచ్చి దాంట్లో ఒక్క ఛానల్ కూడా తేలేదు వాళ్ళు గిల్ట్ చేతుల్లోనే ఉన్నాయి మరి గిల్ట్ వాళ్ళు కలుపుతామని చంద్రవాడ శ్రీనివాసరావు గారు లాస్ట్ టైము ఇద్దరిని కలుపుదామని ఇద్దరిని కలిపేస్తాం ఇద్దరిని కలిపేద్దాం ఎంతో ప్రయత్నం చేసి కౌన్సిల్లో ట్రెజరర్ గా గెలిచి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రోజు కలుపుదాం అన్నారు ఈ రోజు ఈల వల్ల చిన్న సినిమాలు నిర్మాతలు నక్సలేట్లు అవుతున్నారు అంటున్నారు దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రవాడ శ్రీనివాసరావు గారికి ఉంది అంటే మీరు ఒక మాట అండి నేను మాట దానికి అది అది అలాగో అలాగ ఉంటుండగా చాంబర్ వాళ్ళకి 3వ సంవత్సరం అయింది వాళ్ళే శాశ్వతంగా ఉంటున్నారు వాళ్ళు ఎలక్షన్ పెట్టట్లేదు అదే సునీల్ నారాయణ గారు ఏ థియేటర్స్ అయితే ఏ మాట్లాడారు ఏ థియేటర్స్ అయితే ఏ ఎల్ఎల్పి గిల్ట్ ఉందో ఆయన సునీల్ నారాయణ గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయి వచ్చి తెలంగాణ చాంబర్ ప్రెసిడెంట్ వాళ్ళ నాన్నగారు ఆంధ్ర చాంబర్ ప్రెసిడెంట్ ఎల్ఆర్పిలో ఎవరైతే మెయిన్ ఉన్నారో దామోదర్ ప్రసాద్ వచ్చి సెక్రటరీ మరి ఇవన్నీ కలిసే కదా మరి ఆడుతున్నాయి చిన్న సినిమాల వాళ్ళు చంపేస్తున్నారు చిన్న సినిమా నిర్మాతల్ని యంత్రాల కింద వాడుతున్నారు మేము ఎన్నో సార్లు రైట్ మాట్లాడదాం మాట్లాడదాం అంటే నిర్మాతలందరితో మాట్లాడితే అసలు సమస్య ఏం తెలుస్తుందని మాట్లాడాం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఎస్ లక్ష్మీనారాయణ గారు చెప్పండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఇప్పటి వరకు నిర్మాతలు మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నారు. సో లోయల్టీ లిమిటెడ్ ప్రొడ్యూసర్స్ అసలు ఏర్పాటు లక్ష్యం ఏంటి? ఇందులో కొంతమంది నిర్మాతలు మాత్రమే, బడా నిర్మాతలు ఎవరు ఉన్నారో వారు మాత్రం గ్రూప్గా ఏర్పడి సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారన్న స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు ఎల్ఎల్పి అవసరం ఏమొచ్చింది సినీ ఇండస్ట్రీకి? వాస్తవానికి ఇప్పుడున్న జగదీష్ రెడ్డి కానీ చిట్టిబాబు గారు కానీ నట్టికుమార్ గారు కానీ చెప్పింది 100% వాస్తవం. సినిమా ఇండస్ట్రీ ఓవరాల్గా ఎల్ఎల్పి క్రియేట్ అయింది కేవలం పెద్ద సినిమాలు, పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు, పెద్ద సినిమా హీరోల డైట్స్ తీసుకుని సినిమాలు తీసే వాళ్ళు మాత్రము నట్టికుమార్ చెప్పినట్టు ఒక 20-30 ఎల్ఎల్పి పెట్టుకున్నారు. రిమైనింగ్ అంతా చిన్న సినిమాలు. అంటే సంవత్సరానికి 150 సినిమాలు ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కేవలం ఈ 20 చేతుల్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నట్టు క్రియేట్ చేయడము, ఈ 4 ఆ థియేటర్లు కూడా ఎల్ఎల్పి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు నట్టికుమార్ సినిమా తీసినా కూడా ఆయనకు ఇబ్బందులు వస్తాయి, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సినిమా తీసినా ఇబ్బందులు వస్తాయి, రేపు చిట్టిబాబు సినిమా తీసినా థియేటర్లు దొరకవు వీళ్ళకు. ఈ మధ్య కాలంలోనే ఒక వారం 10 బహుశా 4 అవుతుందేమో చాంబర్కి వచ్చి శంకర్ అనే ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా ఇష్టమన్నట్టు వాళ్ళందరినీ తిట్టాడు చాంబర్లో. నేనేమంటున్నా అంటే అసలు చాంబర్ ఎందుకు ఎల్ఎల్పి సపరేట్ పెట్టుకున్నప్పుడు? ఈ సపరేట్ చాంబర్ అయినా సపరేట్ చేసుకుండ్రి, లేకపోతే ఎల్ఎల్పి అయినా మొత్తం వాళ్ళని బ్యాన్ చేయగలుగుండ్రి. గతంలో ఒకసారి సినిమా షూటింగ్లు ఆపిన దాఖలాలు ఉన్నాయి. సినిమా షూటింగ్లు ఇప్పుడు ఫెడరేషన్కును చాంబర్కు మధ్య గొడవ జరుగుతున్నది వేజెస్ విషయంలో. వేజెస్ సెటిల్ కాలేదు. వేజెస్ సెటిల్ చేయాల్సింది ఎవరు? ఫిలిం చాంబర్. ఫిలిం చాంబర్ ఎలక్షన్ జరగలేదు. 3-4 ఏళ్ళు అయింది, ఫిలిం చాంబర్ ఎలక్షన్ జరుపుతారా? చిన్న నిర్మాతలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? తిరిగి మళ్ళీ ఎల్ఎల్పిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ అక్కడ గెలిచి చాంబర్కు వస్తున్నారు. వాళ్ళు చాంబర్లో గెలుస్తారు, వాళ్ళే సమస్య క్రియేట్ చేస్తారు, వాళ్ళే పరిష్కారం కోసం వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఏం సమస్య పరిష్కారం అవుతున్నది? తెలంగాణలో 5వ షో చిన్న సినిమాకి ఇవ్వాలని గవర్నమెంట్ జీవో తీసింది. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా 5వ షో గవర్నమెంట్
చిన్న సినిమాకి ఇస్తాం అంటున్నది. వీళ్ళు ఎందుకు అడగట్లేదు ఐదో షో మాకు ఎందుకు ఇవ్వట్లేదని, ఎందుకు ధర్నాలు చేయట్లేదు వీళ్ళు పోయి? ఇప్పుడు చిన్న సినిమా చచ్చిపోతుంది, ఇవాళ చదలవాడ శ్రీనివాసరావు గారి కొడుకు సినిమా ఏదో రిలీజ్ అవుతుంది. వాళ్ళు చెప్తున్న రీజన్ అదే, థియేటర్స్ వాళ్ళవే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సొంత బ్యానర్స్ లో వీళ్ళని బ్యాన్ చేయమనొచ్చు కదా, ప్రొడ్యూసర్స్ సంబంధించినే ఉన్నాయి. ఎల్ఎల్పిని మేము బ్యాన్ చేస్తున్నామని ఎందుకు మాట్లాడరు వీళ్ళు అంటున్నప్పుడు, అంత బాధపడుతున్నప్పుడు ఒక నక్సలైట్ ఒక తీవ్రవాది ఏమవుతారో తర్వాత కానీ వాళ్ళ బాధ పాపం అది వాస్తవం. చదలవాడ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. నక్సలైట్లు అవుతారా ఇంకోటి అవుతారా తర్వాత కానీ మొత్తం ఎల్ఎల్పి బ్యాన్ చేస్తామని ఎందుకు మాట్లాడలేకపోతారు వీళ్ళు? ఎల్ఎల్పి బ్యాన్ చేయొచ్చు కదా. ఎవరైతే పెత్తనం చేస్తున్నారో చిన్న సినిమా మీద, ఎవరైతే చిన్న సినిమాను చంపేస్తున్నారో వాళ్ళని వాళ్ళ మీద ప్రతిఘటించాలి కదా వీళ్ళు. అది కూడా జరగట్లేదు. ఒక పక్క ఎస్ నేను అదే అంటున్నా, నట్ కుమార్ గారు ఇప్పుడు ఎంతమంది చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు, వాళ్ళందరూ ఎల్ఎల్పిని బ్యాన్ చేయొచ్చు కదా అంటున్నా నేను. సింపుల్ ఇష్యూ ఇక్కడ ఒకటి ఉంది. లక్ష్మీనారాయణ గారు ఒక విషయం, ఒక చిన్న విషయం ఏమవుతుందంటే, ఈ చిన్న నిర్మాతలు అనేవారు ఫ్లోటింగ్ అంటే ఫ్లోటింగే కానీ వాళ్ళు స్టాండర్డ్ కాదు. ఆ చిన్న సినిమాలు తీస్తారు వెళ్ళిపోతారు. సో ఆ సినిమా అప్పుడు వారు ఫేస్ చేసే ప్రాబ్లం తర్వాత వాడు ఈ దాట్ కంటిన్యూ చాలా 10% ఆ చిన్న సినిమా నిర్మాతల్లో 100 సినిమాలు తీసేవాళ్ళు 10% స్టాండర్డ్ కంటిన్యూ అయ్యి ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అయ్యారు వాళ్ళు. ఆ సినిమా తర్వాత అక్కడ ఏమవుతుంది, ఆ ఫ్లోటింగ్ వల్ల ఆ ఫ్లో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కరెక్ట్ గా దానికోసం నిలబడి బాధపడిన వాడు, బాధపడిన ప్రొడ్యూసర్ నిలబడేవాడు నిలబడటానికి వాళ్ళు ఉండట్లేదు, లైన్ లో ఉండట్లేదు వాడు. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వేరే ఒక సినిమా సక్సెస్ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు విరాట పర్వం అనే సినిమా మొన్న రిలీజ్ అయింది మేడం. ఇదే విరాట పర్వం సినిమాలో రానా హీరో కాకుండా, సాయి పల్లవి హీరోయిన్ కాకుండా, సురేష్ బాబు గారు అందులో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఆ విరాట పర్వం సినిమాకు థియేటర్లు దొరుకుతాయి ఇవాళ? ఇది కదా క్వశ్చన్. తెలంగాణ నేపథ్యంలో ఉన్న ఒక నక్సలైట్లకు సంబంధించిన సినిమా ఏ తెలంగాణ ప్రొడ్యూసరో లేకపోతే ఆ డైరెక్టర్ తెలంగాణ అతనే, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటే దీనికి సినిమా థియేటర్ ఇస్తారు ఇయ్యారు కదా. ఇట్లాంటి దాన్ని సొల్యూషన్ ఏందనేది అడుగుతున్నా. నేనేమంటా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న థియేటర్స్ అన్ని గవర్నమెంట్ పరిధిలో పెట్టుకోండి. నా సొల్యూషన్ ఏంటంటే, నా సజెషన్ కూడా, గవర్నమెంట్కు ఎఫ్డిసి ఉన్నది, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నది, ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నది. వీళ్ళిద్దరికి కూడా ఏం పనులు లేవు. బడ్జెట్ ఎంత ఉందో పక్కన పెడితే వీళ్ళిద్దరికి పనులు లేవు. ఈ మధ్య తెలంగాణ ఫిల్మ్ దానికి ఒక కొత్త అధ్యక్షుడు కూడా వచ్చిండు. ఎఫ్డిసి పరిధిలోకి తీసుకొస్తే అట్లీస్ట్ చర్చలో చిట్టిబాబు గారే అపోజ్ చేశారు. ఇది గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్తే మరికొన్ని కొత్త సమస్యలు వస్తాయని చెప్పి ఆయన అపోజ్ చేసిన సందర్భం ఉంది. కానీ ప్రైవేట్ మరి ఇంకా నాశనం అవుతుంది కదా ఇండస్ట్రీ అంతా. ఎస్ అన్న, అది సాధ్యమవుతుంది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తే పరిశ్రమ బాగుపడుతుందా? దాని మీద కంట్రోల్స్ మనం ఇంటర్నల్ గా ఫైట్ చేసి చేయాలి. కానీ గవర్నమెంట్ అప్పచెప్పే అది మొత్తం వేరే అయిపోతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, రేపు ఈ గవర్నమెంట్ ఇది ఒక ఆదాయ వనరులుగా మార్చుకుంటుంది, అది వాళ్ళ ఆదాయం గవర్నమెంట్ ఆదాయ వనరులుగా మార్చుకుని రకరకాల ఇబ్బందులు వచ్చేస్తాయి. అది గవర్నమెంట్ చేతికి ఎప్పుడు కూడా వెళ్ళటం వల్ల మనకు తలకాయ చెప్తే ప్రయోజనం ఉండదు. అది ఈ సమస్యని మనలో మనం ఎట్లా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు ఉంది? ఈ ఎల్పిపి ఏంటి ఉంది కదా, ఇదే చూడొచ్చు కదా. మన సమస్య వచ్చినప్పుడు చాంబర్ ఎన్నాళ్ళు ఇనాక్టివ్ అది ఇప్పుడు యాక్టివ్ అయ్యి ఏదో మన సమస్య వచ్చి 2 రోజులు తీర్చారు. చాంబర్ ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఉంది, వీళ్ళు కూర్చొని ఎల్పి ఇది కొత్తగా ఇది ఎందుకని, ఇది ఒక మార్గం ఏంటని మీరు చిన్న తీసే వాళ్ళ దగ్గర నుంచి పిండుకుంటారా? వాళ్ళు చిన్న సినిమాలు తీసే వాళ్ళ దగ్గర నుంచి మీరు గుజ్జు లేకుండా ఎక్కడ ఏం దొరికితే దోసుకుందాం అన్న పద్ధతిలో ఉంది తప్పితే దీన్ని ప్రతిఘటించాలి. చాంబర్ మీటింగ్ లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కానీ అందరూ మా లాంటి వాళ్ళందరూ మాట్లాడాలి. అది చెప్తావా, అది గట్టిగా మాట్లాడాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఈ ఒకళ్ళిద్దరు మాట్లాడేవాడు తప్పితే మిగతా వాళ్ళు రారు. అసలు మీటింగ్ లో చాలా మంది రారు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ మొహాలను చూసి మాట్లాడరు. ఇది జరుగుతుంది, అదే వాళ్ళకి అడ్వాంటేజ్ చెబుతారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఇందాక రాజుగారు ఆయన చెప్పినట్టు, లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మన వీక్నెస్ నట్టు వరకు ఆయన మన వీక్నెస్ వాళ్ళకి అడ్వాంటేజ్. చిన్న సినిమాల వాళ్ళ వీక్నెస్ ఈ స్కాటర్డ్, చిన్న సినిమా వాళ్ళు ఒక స్కాటర్డ్ గ్రూప్, ఒక ఫ్లోయింగ్ గ్రూప్.
అలా నీటి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆగేవాడు కొంతమంది, ఈ ఆగేవాడు ఆ 10 మంది ఇలాంటి విషయాలకు వస్తారు రారు. అందుకని ఎన్నికలప్పుడైనా ఎన్నికలప్పుడైనా మనం ఖచ్చితంగా ఈ ప్రపోజల్స్ దీనికోసం నిలబడే వాళ్ళ టీమ్ ని గెలిపించుకుంటాం గెలవటం చెయ్యాలి. ప్రొడ్యూసర్స్ చిన్న ప్రొడ్యూసర్స్ జరగడం మనం మాట్లాడటం డిబేట్ ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ మొహాలు ఏ మొహాలని ఈ చేస్తున్నారని చెప్తే ఆ మొహాలను చూస్తారు ఆ గురు వాళ్ళకి వేస్తారు. ఎట్లా ఎస్ నటికుమార్ గారు చెప్పండి, చర్చలకే పరిమితమా లేకపోతే సమస్య పరిష్కారం దిశగా ఏమైనా సినీ నిర్మాతలు ఎవరైతే చిన్న నిర్మాతలు ఉన్నారో యూనిట్గా వెళ్ళి పరిష్కరించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మనం అవసరం వచ్చిందని మన సినిమా రిలీజ్ ఉందని మనం మాట్లాడడం కాదు, మనం శాశ్వత పరిష్కారం మనం చేయగలమా లేదా ఈ ఛాంబర్ నుంచి ఈ కౌన్సిల్ నుంచి. శాశ్వత పరిష్కారం మనం చేయలేనప్పుడు మన ఛాంబర్ ఎందుకు కౌన్సిల్ ఎందుకు? ఫస్ట్ ఇక్కడ నిర్మాతలు నిర్మాతలు అనే వాళ్ళకి ఆ 5 మీటింగ్ లో కూర్చుంటే ఆ 10 మీటింగ్ లో కూర్చుంటే ఈ 100 మందికి ఎందుకు భయం? మనం చేస్తుంది సినిమానే కదా, మనం పెడుతుంది డబ్బే కదా, మనం చేస్తుంది కష్టమే కదా. మన కష్టాన్ని మనం అడుగుతున్నప్పుడు మనం 500 ఇన్ని సంవత్సరాల పాటు అడుగుతున్నాం, ఇప్పుడు వచ్చి 500 ఇవ్వలేదు. ఈ రోజు నేను 2.5 మధ్యాహ్నం 2.5 అడుగుతున్నాం, 500 ఇక్కడ అడిగాం, మేము ఆంధ్ర అడిగాం, ఆంధ్ర 500 ఇచ్చారు. ఆంధ్ర 500 ఎవరికి ఉపయోగపడింది? ఆ పెద్ద సినిమాలకు ఉపయోగపడింది. 500 ఎక్కడైనా మళ్ళీ వాళ్ళకే ఉపయోగపడుతుంది, వాళ్ళకే ఉపయోగం. నేనేమంటున్నా మస్టర్స్ 230 షో స్మాల్ పిక్చర్స్ మాత్రమే వెయ్యాలి అని మీరు జీవో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఛాంబర్లు గాని కౌన్సిల్ గాని ఎందుకు మీరు రావట్లేదు? ఎందుకంటే రేటు 354 రూపాయలు తెలంగాణలో ఉంటే మామూలుగా సింగిల్ స్క్రీన్ సి క్లాస్ సెంటర్ దాకా 210 రూపాయలు తెలంగాణలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో 150 రూపాయల టికెట్ నుంచి 210 రూపాయల దాకా టికెట్ ఉంటే 100 రూపాయల దాకా టికెట్ ఉంది. అంటే అక్కడ 50% వేరియేషన్ ఉంది. అయినా అది ఆ వేరియేషన్ ఎక్కువ ఆంధ్రాలో, అంత దానికి డబుల్ 100% ఎక్కువ రేటు తెలంగాణలో ఉంది. ఇక చిన్న సినిమాకి ఎందుకు రిలీజ్కి వస్తారు? ఎవరైనా ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న మిడిల్ సినిమాలు ఉన్నాయి రిలీజ్ అయ్యే, అంటే పేర్లు వద్దాలు ఫీల్ అవుతారు అనుకోండి, ఆ పెద్ద ఆ మిడిల్ సినిమాల్లో ఎన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఇంకొకటి, వీళ్ళ థియేటర్ల స్వార్థం కోసం, వీళ్ళ థియేటర్ల స్వభావం కోసం, వీళ్ళ థియేటర్ల లాభాల కోసం మొత్తం సరౌండింగ్ మొత్తం థియేటర్లు అన్ని వేసేస్తే ఆడియన్స్ ఆడే ఉన్నారా? ఇంకెక్కడైనా ఉన్నారా? మరి ఆడే ఉన్నారు కదా ఆడియన్స్. మీకు కొకటి బల్లో థియేటర్ ఉంది, మియాపూర్ లో థియేటర్ ఉంది, మీకు గచ్చి బల్లో థియేటర్ ఉంది, హైటెక్ సిటీలో థియేటర్ ఉంది, అమీర్పేట లో థియేటర్ ఉంది, పంజాగుట్ లో థియేటర్. ఒకప్పుడు మనకి పంజాగుట్ లో థియేటర్ లేదు, అమీర్పేట లోనే థియేటర్ ఉండేది. మీకు జూబ్లీస్ లో థియేటర్ ఉంది, మరి ఆ థియేటర్ ఆడియన్స్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నారు. ఒకటి నక్లీస్ లో మనకి ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఉండేది, అలాగే ఖరీదాబాద్ ఉండేది. ఇప్పుడు అన్ని థియేటర్లు వచ్చి ఆడియన్స్ ఆగిపోయి ఈ థియేటర్ స్వార్థం కోసం అన్ని థియేటర్లు వేస్తున్నారు. తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు 110 మంది ఉండేవారు, ఇప్పుడు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. ఒకరు దిల్రాజ్ గారు, ఒక రెండోది సునీల్ గారు, ఏసీఎం సునీల్ గారు, ఆయన వరంగల్ సీనియర్, ఆయన ఒకరు వచ్చేవాడు, ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. వీళ్ళిద్దరు తప్ప ముగ్గురు మూడో వాళ్ళు రానివ్వట్లేదు. ఇప్పుడు తెలంగాణలో మొత్తం డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ అంటే ఇద్దరు దాంట్లో లీజులు ఉన్నాయి, ఎవరు ఓనర్స్ ఉన్నారండి? కాదు నటి 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 ఇంకొక విషయం నీకు చెప్తా, నటి విషయం ఇంకోటి చెప్తా. రైట్ సార్, మాట్లాడదాం సార్, మాట్లాడదాం. ఒక్క నిమిషం అమ్మ, ఒక రాజేశ్వర్ ఒక్క నిమిషం. ఎలా ఉందంటే ఇక్కడ దంత ఒక చిన్న ఒక సినిమా కొనడానికి బయ్యర్స్ వస్తే, ఒక బయ్యర్ ఒకవేళ కొందామని వస్తే ఆ బయ్యర్ ని వీళ్ళే నీకు ఎందుకు ఆ దోళ ఎందుకు కొంటారు? అది మీ అక్కడ మేమున్నా మా దగ్గరికి వస్తారు కదా, మేము క్లియర్ చేస్తాం, మీకు దూరం పెట్టి కొంటాం అన్న సినిమాని అనే పద్ధతి. సినిమాని ట్యూబ్లు పెట్టడానికి కానీ పబ్లిసిటీ పెట్టడానికి కానీ బాబు అన్ని మేమే పెడతాం, రిలీజ్ చేయండి అంటే కూడా థియేటర్ రైట్. ఎస్, మొత్తానికి సినీ ఇండస్ట్రీలో గ్రూప్ రాజకీయాల గురించి మనం చర్చ మొదలు కొనసాగిస్తున్నాం. సో చిన్న నిర్మాతలు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ దానిపై తీవ్ర స్థాయిలో పోరాటం అయితే చేయట్లేదు అనే విమర్శ ఒకటి వస్తుంది. వారి మధ్య యూనిటీ లేదు, అందరూ వెళ్ళి దీనిపైన పరిష్కరించుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు అన్నది ఒక సమస్య. సమస్య ఎవరికైతే వస్తుందో ఆ రోజు 2 వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే ఉన్న సమస్య పరిష్కారం మీద దృష్టి సారించట్లేదు అన్నది. సో దీని మీద మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, అనేక అంశాలు వస్తున్నాయి తెర మీదకి. సో నిర్మాతల మధ్యనే ఆ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు అనౌన్స్ చేసిన రిలీజ్ చేసిన జీవోలకు సంబంధించి కూడా పాటిస్తున్న పరిస్థితి లేదు.
ఎటు చూసినా పెద్ద నిర్మాతలే కనిపిస్తున్నారు తప్పిస్తే చిన్న నిర్మాతలు చచ్చిపోతున్నారు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు మేడం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రూప్ రాజకీయాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవాళ కొత్తగా వచ్చిన గ్రూప్ రాజకీయాలు ఏం కాదు కానీ చిన్న సినిమా నిర్మాతలందరూ కూడా ఒక తాటి మీద ఉంటే సమస్యలకు పరిష్కారం అవకాశం ఉంటుంది పరిష్కారం అవుతాయా లేదా అనేది సెకండరీ ముందు అసలు సమస్యలకు పరిష్కారానికి అవకాశాలు కనిపించట్లేదు ఇక్కడ ఎవరైతే 20 సినిమాలు తీస్తున్నారో ఆ 20 సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు ఒక పక్క పాపం చిన్న చిన్న సినిమాలు తీసి ఇబ్బందులు పడి ప్రసాద్ ల్యాబ్లో 300 సినిమాలు థియేటర్ ఇప్పుడు ల్యాబ్లో ఉన్నాయి రిలీజ్ కాకుండా ఇట్లాంటి నిర్మాతలందరూ కూడా ఛాంబర్ కింద వాళ్ళు ఏదో ఛాంబర్ వాళ్ళు ఏదో చేస్తారు అనే ఒక ఆశతోనే వాళ్ళు సినిమాకి వస్తున్నారు సినిమాలు తీస్తున్నారు నటికుమార్ లాంటి వాళ్ళు ఇంకొకరో ఎవరెవరో కొంత సపోర్ట్ చేసి కొన్ని సినిమాలు బయటపడేస్తున్నప్పటికీ కూడా చాలా సినిమాలు సఫర్ అవుతున్నాయి ఈ సఫర్ అవ్వడానికి పరిష్కారం మీద అనేది వీళ్ళు కూడా ఆలోచించట్లేదు ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఎవరో ఎక్స్వైజెడ్ సినిమా తీయడానికి ఎన్ఆర్ఐ నుంచి ఒకరు వస్తారు ఆ సినిమా తీసేసి ఆయన వెళ్ళిపోతాడు మీరు ఇప్పుడు అన్నారు 20 మంది ఒక వైపు అన్నారు మరోవైపు ఎంతమంది అని చెప్పలేకపోతున్నారు ఎంతమంది అనేది చెప్పలేము నేను అనేది ఏంటంటే ఆ ఎంతమంది అనేది ఒక ఐక్యత గండి అంటున్నాను నేను ఒక సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అది సినిమా థియేటర్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేదా దానికి ఆల్టర్నేటివ్గా మీరు చిన్న సినిమాలు ఎల్ఎల్పి అని మీరు ఒకటి పెట్టుకోండి చిన్న సినిమాలు మామూలుగా రిలీజ్ చేస్తేనే మీ సినిమాలు ఆడనిస్తామని గట్టిగా చెప్పండి వాళ్ళకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటున్నాను ఐక్యత కావాలి ఇవాళ చదలవాడ గారికి సమస్య వచ్చింది కాబట్టి కొత్త సమస్య కాదు ఇది గతంలో కూడా ఎల్ఎల్పి ఉన్నది వీళ్ళందరికీ తెలియదయ్యింది గతంలో ఎల్ఎల్పి ఉన్నది అసలు ఎల్ఎల్పి పెట్టిన రోజే మీరు ఆ రోజు దాన్ని అడ్డుకట్ట వేయగలిగి ఉంటే ఇవాళ ఇంత పరిస్థితి రాదు కదా నాలుగురు మధ్యలో నాలుగురు చేతుల్లో సినిమా థియేటర్లు ఉన్నాయి నలుగురు మాత్రం వాళ్ళ కాలు మొక్కుతే తప్ప చిన్న సినిమా రిలీజ్ కానీ పరిస్థితి ఉన్నది ఎందుకు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండాలి సినిమా ఇండస్ట్రీ దానికి ఆల్టర్నేటివ్ రిసోర్స్ ఒకటి ఉండాలి కదా తెలుగు సినిమా వాళ్ళు వచ్చి తెలంగాణ సినిమా నాశనం పట్టించారు 50-60 ఏళ్ల క్రితం తెలంగాణ సినిమా ఉండేది అది వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు వీళ్ళనే వీళ్ళు తొక్కుతున్నారు మళ్ళీ ఇలా తెలంగాణ ప్రొడ్యూసర్లు ఎంతమంది ఆంధ్ర ప్రొడ్యూసర్లు పక్కన ఈ లెక్కలని పక్కన పెడితే సినిమాలు తీసేదంత పాపం వాళ్ళోలే కదా తెలంగాణ ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉంటారు ఇందులో ఛాంబర్లో వాళ్ళని వాళ్ళనే తొక్కుతున్నారు వాళ్ళని వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎక్కడి పద్ధతి ఇట్లా కాదు కదా ఓ పక్క జగన్ కూడా రమ్మంటున్నాడు బహుశా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది నాకైతే ఊరికే ఇక్కడ ఇబ్బంది పడే బదులు సగం చిన్న ప్రొడ్యూసర్లు అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయి సినిమాలు తీసుకుంటే కనీసం అక్కడైనా బెనిఫిట్ అవుతుంది కదా ఈ ఎల్ఎల్పి అనేవాళ్ళు పెద్ద సినిమా తీసేవాళ్ళు పెద్ద హీరోలు అందరూ హైదరాబాద్లో ఉంటే ఈ చిన్న సినిమా వాళ్ళందరూ పాపం ఆంధ్రాకి పోతే కనీసం జగన్ అని ఆదుకుంటాడేమో కదా వీళ్ళను ఆ థియేటర్ల లొల్లి కానీ సమస్యలు కానీ ఏదో ఒకటి పరిష్కారం అవుతుంది పాపం ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తుంది ఒకరు మాట్లాడతారు దాని మీద టీవీలో డిబేట్స్ జరుగుతాయి మళ్ళీ తెల్లారి మరిచిపోతారు దానికి పరిష్కారం ఉండదు ఏమి ఉండదు ఈ ప్రతిసారి జరిగేదే కొత్తదేం కాదు ఇవాళ దీనికే పరిష్కారం చూడాలి నటికుమార్ లాంటి వాళ్ళు చిట్టిబాబు లాంటి వాళ్ళే కంకణం కట్టుకోవాలి పరిష్కారం కోసం ఏమంటారు నటికుమార్ గారు నటికుమార్ గారు చెప్పండి ఇందా నుంచి అబ్జెక్ట్ చేస్తున్నారు చెప్పండి మీలో యూనిటీ లేదన్నదే ప్రధాన సమస్య కాదు కాదు ఒకప్పుడు మా పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఒకప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ రాకముందు కేసీఆర్ గారి దగ్గరికి మా బాధ చెప్పుకున్నాం ఇవి అప్పుడు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కేసీఆర్ గారికి ఏం చెప్తే ఏమన్నారంటే అప్పుడు 500 ఎకరాల్లో శంకరపల్లిలో మొత్తం స్టూడియో కడదాం మొత్తం డైరెక్ట్ గా ప్రింట్ తెద్దాం అది అప్పటికి ఇంకా ఉద్యమ నాయకుడు ఆయన అప్పుడు అన్ని చెప్పాడు ఎప్పుడైతే ఎలక్షన్ అయిన సీఎం అయిపోయాడో చిన్న సినిమా నిర్మాతలు అందరూ అయిపోయి అక్కడ ఆంధ్ర నిర్మాతలు ఎవరి నిర్మాతలు కాదు అక్కడ 6-7 నిర్మాతలు మళ్ళీ 4 ఫ్యాన్స్ అయిపోయారు మొత్తం డోట్లగా పెట్టుబడిదారులు అందరినీ మనం ఉంచకపోతే తెలంగాణలో ఎలాగని వాళ్ళ తరపున అయిపోయి ఈ రోజు మా బతుకులు బస్ స్టాండ్ అయిపోయారు లక్ష్మణ్ గారు చెప్పింది చాలా కరెక్ట్ కాకపోతే ఏంటంటే మేము ఆంధ్రాలోనే వెళ్ళాలా లేకపోతే తెలంగాణలో ఉండాలంటే ఇప్పుడు సినిమాలు ఈ రోజు ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే ఉన్నాం ఈ సినిమా ఫీల్డ్ ఇక్కడ తెలంగాణలోకి ఎప్పుడో చెన్నై నుంచి వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళా మేము వెళ్ళి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు అవుతుంది మళ్ళా డెవలప్ అవడానికి కనుక మేమేమంటున్నామంటే గవర్నమెంట్లు ఏవైనా మాకు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయాలి కానీ పెద్ద సినిమాలకి రేటు కావాలంటే ఉదయం లెక్కిస్తే రేటు ఇస్తారు వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తారు మాకు టైం దొరకాలంటే మాకు టైం దొరకదు ఇక్కడ ఛాంబర్లు చూస్తే అలాగున్నాయి ఇక్కడ చూస్తే కౌన్సిల్ చూస్తే ఇలాగుంది అలాగే ఎల్ఎల్పి అంటే 20 మంది కలిపి వాళ్ళ దగ్గరే హీరోలు ఉన్నారు వాళ్ళ దగ్గరే మొత్తం థియేటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరే ప్రొడక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరే స్టూడియోలు ఈ చర్చ కాదు
నేనేమంటానంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా చిన్న వాళ్ళవి చిన్న సినిమా నిర్మాతలను మేము ధర్నాలు చేయడం మా బాధలు మేము పడ్డం తప్ప మాకు డిఆర్ ఎప్పుడు దొరుకుతుందా అని మేము చూడడం తప్ప ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఈ గవర్నమెంట్ గానీ వీళ్ళందరికీ ఇలకే సపోర్ట్ చేసి రాత్రి రాత్రి ఏ రేటు పెంచుకోవడం కానీ వీళ్ళకి ఇవ్వడం వల్ల మాకు సినిమా డిఆర్ లో ఆగట్లేదు కదా. ఈ రోజు థియేటర్లు ఏం చెప్తున్నారంటే మేము సినిమా తీసి డబ్బు పెడుతున్నాం మనం డిస్ట్రిబ్యూషన్ కు వస్తున్నాం ఆఖరికి థియేటర్ కూడా డబ్బు 7 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కడితేనే గానీ తెలంగాణలో సినిమా ఇవ్వట్లేదు థియేటర్. ఇది వాస్తవమా కాదా చెప్పమానండి. సినిమా ఇవ్వడం కాదు మేము సినిమా తీసి ఒక వ్యక్తి సినిమా థియేటర్ లో వేయాలంటే మేము ముందుగా 3 లక్షలు కట్టాలి ఆర్టిస్ట్ యాక్ట్ లో. ఇది మళ్ళా చాంబర్లో చాలా జాయింట్ సెక్రటరీ ఎవరో ఆయన ఎవరు గోవిందరాజులు గారు సుదర్శన్ 70 mm దేవి 70 mm సంజ 70 mm సంజ 35 mm వీళ్ళు డబ్బుల కోసం గురువారం వస్తే డబ్బు కావాలి చిన్న నిర్మాత డబ్బు ఇచ్చినాడు ఎవరు దొరుకుతాడు వాళ్ళు సినిమానే వేస్తాం మేము పర్సంటేజ్లు ఇవ్వం మేము ఏమి ఇవ్వం మీరు మాకు డబ్బు ఇవ్వండి సినిమా వేస్తాం మళ్ళా మమ్మల్ని డబ్బు అడగవద్దు మీరే మనుషులు తీసుకువచ్చుకోండి అంటే ఆ పరిస్థితికి వచ్చింది ఆఖరికి ఎలాగొచ్చిందో తెలుసండి. జూనియర్ ఆర్టిస్ట్ సినిమాలో తీసుకురావడం కాదు సినిమా థియేటర్ లో కూడా డబ్బులు ఇచ్చి జూనియర్ ఆర్టిస్ట్ సినిమా చూపించే పరిస్థితికి వచ్చాం. ప్రేక్షకుడు సినిమాకి రావట్లేదు 300 రూపాయలు 200 రూపాయలు టికెట్ పెడితే ఎందుకు వస్తారు ఇలాగ డబ్బు ఇచ్చి సినిమా తీసుకొని అన్ని తీసుకొని ఆయన చెప్పిన సమస్యలు కూడా కరెక్టే. అసలే చిన్న సినిమా దానికోసం డబ్బు పెట్టలేం మళ్ళీ థియేటర్ లో సినిమా ఆడాలంటే డబ్బులు పెట్టాలి ఎల్ఎల్పికి కమిషన్ ఇవ్వాలి. కాదు నటి వినమా ఒక నువ్వు మాట్లాడి విన్నాను కదా ఒక ఇప్పుడు మనం అసలు సమస్యకు పరిష్కారం అనేది ఆలోచిస్తూ మానేసి ఈ చెప్తా ఉన్నావు ఎన్నిసార్లు చెప్తానే ఉన్నావు అంటే ఆయన అధికారికంగా అధికారిక చెల్లింపులు కొన్ని అనధికారిక చెల్లింపులు కొన్ని అన్నది ఆయన ఆవేదన. థియేటర్ ప్రతి ఒక్కరు దోచేవారే చిన్న నిర్మాతలకు అన్నది ఆయన ఆవేదన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా చెన్నైలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ చూస్తూ అందుకనే ఆ రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు సమానంగా సమాంతరంగా ఉండేవి. ఈ మధ్య కాలంలోనే ఈ రెండు ఇనాక్టివ్ అవటము ఈ రెండు ఇక్కడ ఒక గ్యాంగ్ గా కూర్చుని వాళ్ళ ఇష్టాన్ని చేస్తున్నారు. ఇది ప్రతిఘటించాలంటే ఇది ప్రతిఘటిస్తే కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం గవర్నమెంట్ దగ్గరికి దేవుళ్ళు పడితే అయ్యే పనులు కావు. ఇది సంవత్సరాలు 70 ఏళ్ళ ఇండస్ట్రీలో ఈ 70 ఏళ్ళ ఇండస్ట్రీలో ఇలా గవర్నమెంట్ దగ్గర దేవుడు కూడా జరిగిందా? ఇంత చరిత్ర తెలుగు ఇండస్ట్రీ చరిత్ర ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గర దేవుడు జరగరా? చాలా నియంత్రణలో జరిగిందా? ఆ నియంత్రణ మనం కోల్పోతున్నాం. ఎన్నికలు నిలబడి ఈ సంవత్సరాలకు పోరాడే వాళ్ళని ఎన్నుకుంటాం. ఆ టీంలో అదే అదే సార్ పోని లక్ష్మీనారాయణ గారు అన్నట్టే మీరు నట్టి కుమార్ గారు ఒక బాధ్యత తీసుకొని చిన్న నిర్మాతలందరినీ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఎల్ఎల్పి కన్నా ఒక పెద్ద గ్రూప్ ని క్రియేట్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా. ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారా లేదా? ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మేము బలహీనులు. ఛాంబర్ సపోర్ట్ లేదు, కౌన్సిల్ సపోర్ట్ లేదు. ఇంత చేస్తున్నా కూడా అందుకే ఆంధ్రకు పోమంటున్నాగా నేను. ఆంధ్రప్రదేశ్ కు పోతే సమస్య పరిష్కారం అయితే జగన్ చెప్తున్నాడు కదా. ఆ మాట వద్దు, మాట్లాడకండి. ఆ మాట మాట్లాడకండి. అది తప్పు, మీరు ఆంధ్ర పొండి ఈ కరెంట్ కాదు. ఆ మాట తప్పు. అరవసరకు వైషమ్యాలు చూస్తూ ఇక్కడ సమస్య పరిష్కారానికి ఇక్కడ బాధితులు అంటే ఆయన కూడా చాలా తాయిలాలు ఇస్తున్నారు కదా, రండి సినిమాలు నిర్మించండి అని. నిర్మాతల సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాము గవర్నమెంట్ ఆహ్వానించింది. నేను బొమ్మనట్లేదు పెద్ద మనిషి. ఏం చేస్తారు? నేను మీ అడగండి. మీ దగ్గరికే రేపు 100 మంది మీ దగ్గరికి వస్తాం. మా పరిష్కారం ఏం చేస్తారు? గవర్నమెంట్ మమ్మల్ని మాకు సపోర్ట్ చేయదు. మాకు ఛాంబర్ లో సపోర్ట్ చేయవు, కౌన్సిల్ లో సపోర్ట్ చేయవు. అక్కడ డిఆర్ లో చూస్తే వారం వారం డబ్బులు కట్టుకోవాలి, ఇక్కడ చూస్తే ట్యూబుల్ డబ్బులు కట్టుకోవాలి, పబ్లిసిటీ డబ్బులు కట్టుకోవాలి, ఎల్ఎల్బికి వచ్చి పోస్టల్ డబ్బులు కట్టాలి. ఇన్ని డబ్బులు కట్టుకొని మేము సినిమా తీయడం అవసరమా?
అందుకనే చిన్న సినిమా నిర్మాతలకు ఒకటే చెప్తున్నా అయ్యా మీరు సినిమా అదే అన్నారు మిమ్మల్ని మిమ్మల్ని సినిమా తీయమని ఎవరు అడుగుతున్నారని అడుగుతున్నారండి ఆ గ్యాంగ్ ఆ గ్యాంగ్ ఇంకా గ్రూప్ గ్రూప్ రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు కాదు గ్రూప్ రాజకీయాలు మాట్లాడండి గ్రూప్ రాజకీయాలు ఎస్ ఎస్ నటి కుమార్ గారు చిట్టిబాబు గారు నటి కుమార్ గారు జగదీశ్వర రెడ్డి గారు పాపం చాలా సేపు నుంచి ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం జగదీశ్వర రెడ్డి గారు చెప్పండి సో ఇంతసేపు వింటున్నారు డిస్కషన్ అయితే నేను ఉన్నానండి లైన్ లో ఎందుకు చెప్పమంటారా చెప్పండి మీరు డిస్కషన్ అంటే కొట్లాట కాదు ఒకరి అభిప్రాయం చెప్పేతే పది మందికి ఆ అభిప్రాయం తెలియడమే డిస్కషన్ అంటే వాళ్ళు 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 అట్లా మాట్లాడుకుంటే మమ్మల్ని ఎందుకండి చిన్న నిర్మాతల్లో ఐక్యత లేదు పోరాడే పటిమ లేదు అందుకనే పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ గ్రూప్ అయ్యారు ఎవరి సినిమా ఎవరి సమస్య వచ్చినట్టు మాత్రమే వారు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అన్నారు మీరు చెప్పండి పోనీ సొల్యూషన్ ఏదైనా చెప్పండి పోనీ మీకు మీకు ఉన్న ఆలోచన అంటే చెప్పండి ఒక సొల్యూషన్ ఉంటే చెప్పండి చిన్న నిర్మాతలు బతకడానికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి చెప్పండి సొల్యూషన్ కాదు మేము చిన్న నిర్మాతల గురించి ఒక నాలుగైదు సార్లు ధర్నాలు అవన్నీ చేసాము ఫిలిం చాంబర్ ముట్టడి అటువంటి కార్యక్రమాలు చేసాడు ఆయన వచ్చాట ఆయన ఎవరు మన చిట్టిబాబు గారు వచ్చారా ఎప్పుడు రాలేదే ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఆయన రాలేదు ఎప్పుడు నేను నటి కుమారు మేము ఒక గ్రూప్ గా ఉంటూ చిన్న నిర్మాతల కష్టాల మీద పోరాటం చేస్తానే ఉన్నాను నిలబడి పోరాడి మీరు చర్చలో కూర్చున్నారు ఒక ఛానల్ వేదికగా తీసుకొని చర్చిస్తున్నారు సమస్య పరిష్కారం గురించి నేను అడుగుతూ ఉంటే మీరు మీరు మళ్ళీ ఇక్కడ గొడవ పడుతున్నారు ఇక్కడ యూనిటీ కనిపించట్లేదు ఈ పక్క నుంచి వచ్చినట్ట మీరు మీరు ఇప్పుడు మీకు చెప్పేది ఏం చెప్పమంటారా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా నేను మీరు చిట్టిబాబు గారు వినండి అట్లీస్ట్ వినండి మీరు 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 సమస్యలపై పోరాడారు చాలా వేదికలు చాలా టీవీ చర్చా వేదికల్లో మీరు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు అవి మాకు తెలుసు ఆయన ఏదో ఒక సొల్యూషన్ చెప్తున్నారు వినండి దానికి తర్వాత మీరు ఆన్సర్ చేయండి జగదీశ్వర రెడ్డి గారు ఇప్పుడు 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 ఏంటంటే ఏంటంటండి ఎల్ఎల్పి ఇవన్నీ కాదు ఇప్పుడు నిన్న కాక మొన్న కార్మికుల సమస్య ఎక్కువ సినిమా తీసే చిన్న నిర్మాతలే ఎందుకు దిల్ రాజుని పెట్టారు పెట్టినప్పుడు ఏం చేస్తున్నారు అదే విధంగా ఫిల్మ్ చాంబర్ ఇప్పుడు వాళ్ళందరికీ థియేటర్లు ఉన్నాయి ఆ 25 మంది ఎవరైతే ఫిల్మ్ చాంబర్ నుంచి వేరే అయిపోయి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ థియేటర్లు ఉన్నాయి థియేటర్ లైసెన్సింగ్ రెన్యూల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫిల్మ్ చాంబర్ నుంచి ఒక రికమెండేషన్ వెళ్ళాలా అప్పుడెందుకు ఆపటం లేదు ఈ ఫిల్మ్ చాంబర్ లో ఉన్నవాళ్ళు ఈ ఫిల్మ్ చాంబర్ లో ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఒకటే ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ చాలా సమస్యలు అండి వీటి గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఎల్ఎల్పి పెట్టుకున్నారు వాళ్ళని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అని అంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఎట్లా తీరుతాయి ఎట్లా తీరుతాయి మేము వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు గొడవలు చేస్తున్నారు అదే సార్ ఎవరో ఒకరు నాయకత్వం తీసుకొని ముందుకు వెళ్ళాలి కదా ఎవరో ఒకరు నాయకత్వం తీసుకొని ఈరోజు చదలవాడ శ్రీనివాసరావు గారి సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ కోసమో లేకపోతే సినిమా పేరు మానాన్న నక్సలైట్ కాబట్టి ఆయన నక్సలైట్ లో కలుస్తారని పదం వాడారో తెలియదు సినీ నిర్మాతలంతా కూడా సో ఆయన సమస్య వచ్చింది కాబట్టి అలాగే ప్రతి నిర్మాత సమస్య వచ్చినప్పుడు గలం విప్పడం కాదు యూనిటీగా వెళ్ళండి అని చెప్తున్నారు లక్ష్మీనారాయణ గారు కూడా అదే చెప్పారు నడుము కట్టాలి కదా అంటున్నాను చెప్పమంటారా ఇప్పుడు ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు దిల్ రాజు అంటే మేము చిన్న సినిమాలు ఎక్కువ తీసేవాళ్ళు నిర్మాతలు కాదా చిన్న సినిమా ప్రాతినిధ్యం ఏది రేపు వర్కర్స్ శాలరీ పెంచుకునేదంట ఆయన పెద్ద లెవెల్లో బడ్జెట్ ఆలోచిస్తే ఆయన్ని వచ్చి ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు ఇప్పుడు ఇదే చెప్తున్నారు ఫిల్మ్ ఛాంబర్ కి వాళ్ళు రావట్లేదు అని అన్నారు ఎల్ఎల్పికే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తుంటే వాళ్ళనే ఎందుకు ప్రెసిడెంట్ గా పెట్టారు ఈరోజు వర్కర్స్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడేదానికి దిల్ రాజు నేను అడిగిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు అసలు ఎల్ఎల్పి ఏర్పాటుకి ఎందుకు నాంది ఎందుకు పడిందని నేను అడిగాను ఫస్ట్ మళ్ళీ మీరు అదే ప్రశ్న నన్ను అడితే
సంపాదించి డబ్బునంతా వాళ్ళు డబ్బు మొత్తం దోచుకుంటున్నారు కాబట్టి మేము తీసిన డబ్బులు మేమే దాచుకుంటాం కాబట్టి అందుకే మేము బయటకు వచ్చాను వాళ్ళు చెప్తున్నారు ఎల్ఎల్పి వాళ్ళు ఇక్కడ సినిమా తీయని వాళ్ళంటే అక్కడ ప్రసన్న కుమార్ ఉన్నారు ఇంకొకరు ఉన్నారు వాళ్ళందరూ సినిమా తీయట్లేదు వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు కనుక మా కౌన్సిల్ ఆఫ్ ఛాంబర్ మాకు వద్దు అంటున్నారు కానీ డిసిషన్ వచ్చేటప్పుడు మొత్తం విషయం వచ్చేటప్పుడు మొత్తం టోటల్ గా ఎల్ఎల్పి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది ఇప్పుడు కోటా ఏదైతే వచ్చిందో ఎంప్లాయీస్ గొడవ వచ్చింది గొడవకు ప్రెసిడెంట్ ఎవరయ్యారు చైర్మన్ దిల్ రాజు ఆ రవికిషోరు సుధాకర్ రెడ్డి గారు దామోదర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఎల్ఆర్పిలో ఉన్నోలే అంటే కౌన్సిల్ ఛాంబరు ఎందుకు పెట్టారో ఈజ్ అ డ్రామా ప్లేయింగ్ తప్ప దాంట్లో వాళ్ళు వీళ్ళు ఉండి చిన్న సినిమా నిర్మాతను చంపేశారు ఓటుకు వాడుకుంటున్నారు తప్ప చంద్రవాడ శ్రీనివాసరావు గారు మొన్న ఆయన్ని మీరు ఎందుకు ఆయన రావద్దు అన్నారు కాబట్టి ఆయన వచ్చి ఈరోజు ఆయన సినిమా కాబట్టి చెప్పాడు మరి ఆయన ఈ రోజు ఇన్ని రోజులు ఎందుకు చెప్పట్లేదు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడట్లేదు ఇన్ని రోజులు ఎందుకు కూర్చోవట్లేదు ఇక్కడ ఏమంటున్నాం అంటే మేము డిఆర్ఎస్ సినిమా తీసిన కానీ డిఆర్ఎస్ వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నాం ఇప్పుడు సినిమా ఎవ్రీ వీక్ సినిమా రిలీజ్ చేస్తున్నా ఒక ఎగ్జిబ్యూటర్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఒక ప్రొడ్యూసర్ గా అన్ని సినిమాల్లో ఉండి మేము పడుతున్న బాధలు కష్టాలు మాకు తెలుసు నేనేమంటున్నా ఇక్కడున్న 25 మందికి అన్ని ఉన్నాయి వాళ్ళ మాటే చెల్లుతుంది గవర్నమెంట్ కూడా వాళ్ళనే పిలుస్తుంది తప్ప మనల్ని ఎవరైనా పిలుస్తుందా మనకేమైనా గేటు కాడికైనా రాణిస్తుందా ఒకప్పుడు కేసీఆర్ గారు మేము అన్ని చేస్తాం చిన్న కోసం ఆదుకుంటానని తర్వాత ఏమన్నాడు జసన్ శ్రీనివాస యాదవ్ గారు ఏమన్నారు ఆయన ఏమండి మాకు వ్యాపారం చేసేవారు కావాలి మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు మాకు ఉన్న 5 6 ఉన్నారు కదా వాళ్ళే నిర్మాతలుగా వాళ్ళే హీరోలుగా మాకు వాళ్ళే కనబడుతున్నారు వీళ్ళెవరు మాకు కనబడటం డైరెక్ట్ మైక్ ముందు చెప్పారు ఆయన మైక్ ముందు చెప్పారు వాళ్ళే చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తగ్గమా వాళ్ళతో మాకు ఆల్దే ఫైనల్ అంత మాట గట్టిగా చెప్పినప్పుడు ఇక మా మేము ఎవరితో చెప్పుకోవాలి మా బాధ చెప్పండి మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ కష్టం వస్తే కేటీఆర్ గారు ఫోన్ చేస్తారు మా కష్టం వస్తే ఎవరు లేరే మా కష్టం వస్తే చెప్పిన వాళ్ళు లేరే మేము ఎవరికి చెప్పుకోమంటే చెప్పండి వాళ్ళు కష్టం వస్తే రాత్రి అక్కడ కూడా వినే పరిస్థితి లేదా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో చెప్పుకుంటే కూడా ఈ సమస్య పరిష్కారం గవర్నమెంట్ చేస్తుంది ఛాంబర్ పని ఛాంబర్ చేయాలి నువ్వు గవర్నమెంట్ బదనాం చేసుడు కాదు కదా గవర్నమెంట్ ఛాంబర్ కు సంబంధం ఏంది అసలు గవర్నమెంట్ బదనాం చేయట్లేదు కాదు కాదు నటు కుమార్ ఛాంబర్ కు గవర్నమెంట్ కు సంబంధం లేదు గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తున్నది అంటున్నా నేను అదే పాయింట్ అది కరెక్ట్ అది గవర్నమెంట్ ఉంది సరే గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేస్తుంది అబ్బా ముందు ఛాంబర్ కదా డిసిషన్ తీసుకోవాల్సింది కాదు ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తున్నది లక్ష్మణ గారు ఛాంబర్ పట్టించుకోకపోతే కౌన్సిల్ పట్టించుకోకపోతే ఆఖరిగా మాకు ఏదుంది సినీ ఆటోగ్రఫీ మంత్రి ఆ ఎఫ్డిసి పట్టించుకోకపోతే సినీ ఆటోగ్రఫీ మంత్రి గారి దగ్గర మా బాధ చెప్పుకుంటాం ఆయన కూడా వినకపోతే ఆఖరికి సీఎం గారు ఒకరే ఉంటారు మాకు కనుక ఈజ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఆ స్టెప్ బై స్టెప్ లో మాకు ఛాంబర్ పట్టించుకోవట్లే కౌన్సిల్ పట్టించుకోవట్లే ఎఫ్డిసి అప్పుడు రామ్మోహన్ రావు గారు ఎవరు గవర్నమెంట్ పర్మిషన్ అంటే అపాయింట్మెంట్ దాఖలు అనుకోవడం లేవు కదా ఎవరెవరు అడగాలి చిన్న నిర్మాతలు ఎవరు నాకు తెలిసినంత వరకు అయితే కాదు కాదు ఈ చర్చ వల్ల ఇలా డిస్కస్ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు నటి ఒక్క ప్రశ్న అసలు గవర్నమెంట్ డిస్కషన్ తెలియాలి చిట్టుబాబు గారు
రైట్ మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఏదో వేరియేషన్ ఆ లోపం అయితే కనిపిస్తోంది కానీ దీని సమస్యకు సంబంధించి పరిష్కారం అయితే దొరకట్లేదు ఎన్ని చర్చలు జరిపినప్పటికీ కూడా ఇప్పుడు కూడా నిర్మాతలు లైవ్ లో మాట్లాడుతున్నా కూడా మీ మధ్య యూనిటీ లేదనేది స్పష్టమవుతూనే ఉంది లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా మీరు కన్క్లూజన్ గా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మనం చర్చా వేదికగానే చూసాం ఒక యూనిటీ కావాలి ఒక నాయకుడు కావాలి మీరంతా ముందుండి సమస్య పరిష్కారం కోసం వెతకండి అని చెప్తున్నా కూడా ఎవరు వినే పరిస్థితి కనిపించట్లేదు సో ఇంకేంటి చిన్న నిర్మాతలు ఇంకా వాళ్ళంటున్నట్టుగానే పూర్తిగా నిర్వీర్యం అయిపోవడమేనా చిన్న నిర్మాతల వ్యవస్థ అనేది ఈ ఫిల్మ్ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఇవన్నీ కూడా ఇంకా పని చేయకుండా పోతాయి కేవలం ఎల్ఎల్పి మాత్రమే ఉంటుందా సినీ ఇండస్ట్రీలో దీని పరిష్కారం జరగాల్సింది ఏంటంటే మేడం ఎల్ఎల్పి ఉంటుంది ఛాంబర్ ఉంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఉంటాయి వీళ్ళకి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైతే ఇవాళ డామినేటెడ్గా ఉన్నటువంటి ఎల్ఎల్పి వాళ్ళు ఉన్నారో వాళ్ళే మళ్ళీ అక్కడ ఛాంబర్ల అధ్యక్షులు ఛాంబర్ల సెక్రటరీలు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జనరల్ సెక్రటరీలు వాళ్ళే వస్తారు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తారు చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతుందని ఎవరైతే మొత్తుకుంటున్నారో వీళ్ళందరూ పోయి మళ్ళీ ఎల్ఎల్పిలో ఉన్న ఎవరైతే నిలబడతారో వాళ్ళకే మళ్ళీ ఓట్లేస్తారు నేనేమంటున్నా అంటే అసలు చిన్న సినిమా సొల్యూషన్ చిన్న సినిమా పరిష్కారానికి ఏం చేయాలంటే చిన్న సినిమా నిర్మాతలందరూ కూడా ముందు ఓ తాటి మీదకి వచ్చి ఓ జేఏసీ లాంటిదో ఇంకోటో ఏర్పాటు చేసుకోండి చేసుకొని ముందు మీ సమస్యలేంది చదలవాడకు సమస్య వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడము లేకపోతే నటి కుమార్కు సమస్య వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడ అట్లా కాకుండా ఎల్ఎల్పి అనే పేరు పెట్టకుండా మీరు ఒక జేఏసీ లాంటిదో ఛాంబర్ ప్రొటెక్షన్ ఫోర్సో అట్లాంటిది ఏదో ఒకటి పెట్టుకొని దానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి ఛాంబర్లో మీ పెత్తనం నడిపించండి మీరు పోటీ చేయండి మీరు గెలవండి ఎప్పుడైతే మనం అధికారంలో ఉంటామో అదే కదా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఎల్ఎల్పిలో ఉన్నారో చిన్న నిర్మాతల మీద ఎవరైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో వాళ్ళని ఎవరైతే అన్యాయం చేస్తున్నారో చెప్పుకుంటారో వాళ్ళని గెలిపించిన తర్వాత నీకు న్యాయం ఎట్లా జరుగుతుంది అట్లా జరగదు కాబట్టి చిన్న నిర్మాతలందరూ ముందుగా ఒక తాటి మీదకి రావాలి సినిమాలు తీసే సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు నట్టి కుమార్ ఉన్నారు నట్టి కుమార్ నాయకత్వం వహించవచ్చు చిట్టిబాబు గారు నాయకత్వం వహించవచ్చు ఇంకెవరైనా దానికో జేఏసీ లాంటిదో ఒక ఐక్యత వేదికనో ఏదో ఒకటి మీరు పెట్టుకొని దాన్ని పరిష్కారం చేయాలి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది లేబర్ రూల్స్ ఉన్నాయి ఛాంబర్లో కండిషన్స్ ఉన్నాయి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నియమ నిబంధనలు ఉన్నాయి ముందు ఎలక్షన్ జరిపించమనండి ఫస్ట్ 4 ఏళ్ల నుంచి ఎలక్షన్స్ లేవు ఛాంబర్కు అది ఎవరు అడిగారు ఇవాళ ఛాంబర్లో ఎలక్షన్ జరిగి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలక్షన్ జరిగితే సమస్య పరిష్కారానికి అవకాశం అయితే ఉంటుంది కదా అంటున్నాను పరిష్కారం అవుతుందా కాదా అనేది పక్కన పెడితే ఎంతో ఇప్పుడు నట్టి కుమార్ లాంటోడో చిట్టిబాబు లాంటోలో ఛాంబర్లోనో కౌన్సిల్లో ఉంటే అట్లీస్ట్ ఆ వాయిస్ అయినా రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా కేవలం వాళ్ళు అది చేయకుండా ముందుగా జరగాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్లందరూ చిన్న ప్రొడ్యూసర్లందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి ఆ డిమాండ్ తీసుకోవాలి ఛాంబర్ ముందు ధర్నా చేయండి మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది గతంలో చేయలేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందు ధర్నాలు చేయండి ఎల్ఎల్పి ఆఫీస్ ముందు ధర్నాలు చేయండి ఏమవుతుంది మిమ్మల్ని కొడతారా వాళ్ళేంది ఎవరు కొట్టరు కదా మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొడ్యూసరో వాళ్ళు అట్లా వాళ్ళు 100 కోట్లు పెట్టవచ్చు మీరు 10 కోట్లు పెడుతున్నారు మీరు సినిమా ప్రొడ్యూసరే ఆయన ప్రొడ్యూసరే అదే ఛాంబర్లో ఎల్ఎల్పిలో ఉన్న దిల్రాజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడే అదే ఛాంబర్లో నటి కుమార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడే కదా ఎందుకు దానికి ముందు మనం మన దగ్గర యూనిట్ ఉండాలి కదా సమస్యలు చెప్పడానికి 100 మంది చెప్తున్నాం కానీ పరిష్కారం చెప్పట్లేదు ఎవరు ముందు ఐక్యత అయితే పరిష్కారానికి అవకాశం ఉంటుంది అంటున్నాను నేను రైట్ థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు అండ్ జగదీశ్వర్ రెడ్డి గారు నటి కుమార్ గారు చిట్టిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తానికి అయితే సమస్యను పెద్దది చేసుకునే ప్రయత్నమే తప్పిస్తే పరిష్కారం దిశగా అయితే చిన్న నిర్మాతలు వెళ్ళట్లేదు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారు ఐక్యంగా ముందుకు వెళ్తే కనుక ఈ ఎల్ఎల్పి నుంచి వచ్చే ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు అనేది విశ్లేషకుల మాట మరి ఆ విధంగా చిన్న నిర్మాతలంతా ఒక ఐక్యమై ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం మీద పోరాడతారో లేదో చూడాలి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.